हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ వీడియోలో పుట్నాల పప్పు చట్నీ రెసిపీ చూపించబోతున్నాను। దాబా స్టైల్ అన్నమాట, చాలా బాగుంటుంది। సింపుల్ గా ఈజీగా టేస్టీగా ఇలా పుట్నాల పప్పు చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను। ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక pan పెట్టుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి। నేను వచ్చేసి ఇక్కడ 10 పచ్చిమిర్చి తీసుకున్నాను। అందులో వాటర్ వేసుకోవాలి। మనం ఇక్కడ పచ్చి మిరపకాయల్ని ఆయిల్ లో వేయించట్లేదు, వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట। చట్నీకి ఇలాగ పచ్చి మిరపకాయల్ని ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ పుట్నాల పప్పు చట్నీకి। సో ఇక్కడ పచ్చి మిరపకాయల్ని వాటర్ వేసుకుని దగ్గరికి ఉడికేంత వరకు కూడా మనం మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడికించుకుందాము। చూడండి, ఉడికిపోయిన మనకి పచ్చి మిర్చి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార పెట్టుకోవాలి ఈ పచ్చి మిరపకాయల్ని। నెక్స్ట్ ఇంకా కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూడండి, ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి, అలాగే వెల్లుల్లి అల్లం ముక్కలు, జీలకర్ర, salt, కొంచెం కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, చింతపండు వాటర్ వేసి నాన పెట్టుకోవాలి। ఇప్పుడు వేరుశనగ గుళ్ళు జీలకర్రని వేయించుకోవాలన్నమాట స్టవ్ మీద పెట్టుకొని వేయించుకుందాం। మనం ఇది చల్లార్తాయి ఈ లోపు పచ్చి మిరపకాయలు పక్కన పెట్టుకొని స్టవ్ పెట్టుకొని pan పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవి జీలకర్ర పల్లీలని వేయించుకోవాలి। సో ఈ పల్లీలు జీలకర్ర వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి। కొత్తిమీర పల్లీలు బాగా వేగిన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టేసి పుట్నాలు వేసుకొని వేయించుకోవాలి। పుట్నాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి। స్టవ్ ఆపేసి ఇప్పుడు చల్లార పెట్టుకోవాలి। చూడండి, ఇక్కడ మనకి మనం వేయించుకున్న పల్లీలు పుట్నాలు కొత్తిమీర చల్లారిపోయింది, అలాగే పచ్చి మిరపకాయల్ని ఉడకబెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారని। సో ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి। చట్నీ ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి వీటన్నిటిని కలిపి। ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో ఈ పుట్నాలు వేసుకొని తర్వాత పచ్చి మిర్చి salt మొత్తం అన్ని వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి। పచ్చి మిర్చి కూడా వేసుకుంటున్నాను, మనం ఉడకబెట్టుకున్న నీళ్ళతో పాటు వేసుకోవాలి। బాగుంటుంది ఈ విధంగా చేస్తే పుట్నాల పప్పు చట్నీ। ఇప్పుడు నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే చింతపండు నానబెట్టిన నీళ్ళతో పాటు వేసుకోవాలి చింతపండు। నెక్స్ట్ రుచికి సరిపడా salt వేసుకోవాలి। salt వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి, మూత పెట్టుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। చూడండి, మనకి చట్నీ రెడీ అయిపోయింది, దాబా స్టైల్ పుట్నాల పప్పు చట్నీ। ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు పోపు వేసుకుందాం ఈ చట్నీకి। స్టవ్ మీద pan పెట్టుకొని ఆవాలు ఎండుమిర్చి మినపప్పు కరివేపాకు వేసుకొని పోపుని చట్నీలో వేసేసుకుంటే దాబా స్టైల్ పుట్నాల పప్పు చట్నీ రెడీ। చాలా టేస్టీగా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। థాంక్యూ।